గౌరవ మేయర్ గారికి, ఈరోజు ఈ సమావేశంలో, ఇది జిహెచ్ఎంసీ సమావేశం అధ్యక్ష, ఈ జిహెచ్ఎంసీ సమావేశంలో ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్లు కానీ వారి వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ఎత్తుచూపి సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దేశ రాజకీయాలు మరియు రాష్ట్ర రాజకీయాల మీద స్పష్టంగా మనం వైఖరి తెలపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి గారు సీఐ మీద మరి వాటి మీద స్పష్టమైన వైఖరిని తీసుకున్న సంగతి దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందరూ కూడా తెలిసిన విషయమే. దాని మీద మళ్ళా దీని మీద డిస్కషన్ చేయడం అవసరం అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ బడ్జెట్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అయితే ఉన్నాయో, రాష్ట్రంలో కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, ఎన్నడూ కూడా కనీ వినేని ఎరగని రీతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకొని ఈరోజు ట్రాఫిక్ సౌలభ్యం కోసం, ట్రాఫిక్ ఈజన్ కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా కానీ రోజు రోజు హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే వాహనాల సంఖ్య, రోడ్ల సంఖ్య చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంత తీసుకున్నా కానీ ఇంకా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతూనే ఉంది. దానికి అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలు చేసి ఈరోజు మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మనకు దుర్గం చెరువు వద్ద ఒక ట్రాఫిక్ మన ఫ్లైఓవర్ వస్తున్న సంగతి మీరు చూసిన సంగతి మీకు అందరూ తెలిసిన విషయమే. ఇలాగే ఎస్ఆర్టీపీ పనులు కానీ, అండర్ పాసెస్ కానీ అనేక రకాల చర్యలు తీసుకొని సాధ్యమైనంత వరకు ప్రయాణం సులువుగా సాగే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. అలాగే గతంలో మన హైదరాబాద్ నగరంలో లేక్స్, చెరువుల విషయం ఎవరు కూడా పట్టించుకోకపోతుండే. చెరువులు అంటే ఒక లైవ్ సెప్టిక్ ట్యాంకుల రూపంలో ఈరోజు మన హైదరాబాద్ చెరువులు ఉండే. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అన్ని కాలనీల యొక్క సివేజ్ లైన్స్ అన్నీ కూడా చెరువులోకి వచ్చి ఒక దుర్గంధపూరితంగా మాట్లాడి, ఒక దుర్గంధపూరితంగా వాతావరణం ఏర్పడి అందులో ఏ జీవి కూడా, ఒక కప్ప, చేప, తాబేలు లాంటి ఏ జీవి కూడా జీవించని పరిస్థితికి ఏర్పడ్డది అధ్యక్ష. ఎందుకంటే బీఓడీ లెవెల్స్, సీఓడీ లెవెల్స్ చెరువులో శూన్యమైపోయి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనుకోండి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనుకోండి అందులో లేకపోవడం వల్ల జీవి మనుగడ సాగించలేక ఒక దుర్గంధపూర్ణమైన వాతావరణం ఏర్పడి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క బోరింగ్లు కూడా ఈ చెరువు సీపేజ్ నీళ్ళ వల్ల కూడా వాటిలో దుర్గంధ వాసన వచ్చేసి ఒక బతకలేని పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కొన్ని ప్రభుత్వంలో కొంచెం చర్యలు తీసుకోవడం వల్ల ఈ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులను కూడా బ్యూటిఫికేషన్ పేరిట ఈరోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి చెరువుల్లో వచ్చే సివేజ్ నీళ్ళన్నింటినీ కూడా ఒకవైపు మళ్లించి వాటిని ట్రీట్మెంట్ చేసి వాటిని ఒక సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి చాలామంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులందరూ కూడా అక్కడికి వచ్చి సాయంత్రం పూట వ్యాహాలిక చేద్దామన్న ఉద్దేశంతో ఆడికి ఈ మధ్యన వస్తుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా తెలిసిన విషయం చాలా చెరువులు తీసుకుని, ఉదాహరణకు మా ఎల్బీ నగర్ ప్రాంతంలో బైరాములవాడ చెరువు కానీ ఇప్పుడు పనులు సాగుతూ ఉన్నాయి. బైరాములవాడ చెరువు, మన్సూరాబాద్ చెరువు పనులు సాగుతూ ఉన్నది. ఇలా నగరంలో అనేక రకాల చెరువులు తీసుకుని, దుర్గం చెరువు ఫర్ ఎగ్జాంపుల్, దుర్గం చెరువు తీసుకోండి, దాన్ని బ్యూటిఫికేషన్ దాదాపు అంతా పూర్తి అయిపోయింది, అంతా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేసినారు. ఇప్పుడు ఎంతోమంది రోజు దాదాపు ఒక కనీసం ఒక 5,000 నుంచి 6,000 మంది రోజు ఉదయం పూట వాకింగ్ చేసుకునే ప్రాంతంలో ఆ విధంగా డెవలప్ చేస్తుంది అధ్యక్ష. ఇవే కాకుండా ఇంకా మీరు దాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో మరిన్ని చెరువులను తీసుకొని వచ్చే అకాడమిక్ కీలకల కనీసం చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులను 100% పూర్తి చేసి వాటిని సెప్టిక్ ట్యాంకులుగా కాకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంగా క్రియేట్ చేస్తాం బడ్జెట్లో మీరు కేటాయిస్తారని చెప్పి ఆశిస్తున్న అధ్యక్ష. అలాగే మిషన్ భగీరథ పేరు మీద దాదాపు మీ అందరూ కూడా తెలిసిన విషయమే, ఈరోజు హైదరాబాద్ నగరంలో చిట్ట చివరంలో ఉన్న కాలనీలలో చాలా మటుకు మంచినీటి సదుపాయం లేకుండే, ఈ మంచినీటి సదుపాయం లేదని చెప్పేసి ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద, అర్బన్ మిషన్ భగీరథ పేరు మీద దాదాపు 2,250 కోట్ల రూపాయలని కేటాయించి ప్రతి కాలనీకి చివర వరకు పైప్ లైన్ లేచిన ఘనత టీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, అయినా కానీ ఇంకా కొన్ని కాలనీలో వాటర్ లైన్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. కొన్ని తోకలాంటి కాలనీలలో చిన్న చిన్న వాటర్ వైర్లు మిగిలిపోయినాయి. ఈరోజు వాటర్ వర్క్స్ అధికారులు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుండే, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా లేవటాల్సిన అంశాలు డ్రైనేజు, వాటరు, రోడ్లు, వీధి దీపాలు తప్ప వేరే అంశాలు ఉన్నాయి అధ్యక్ష. అటువంటిప్పుడు ఇటువంటి మీటింగ్లో కంపల్సరీ వాటర్ వర్క్స్ అధికారులు ఉండడం బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు డైరెక్ట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, వాటర్ వర్క్స్ అధికారులు ఒక ఇద్దరు ముఖ్యమైన అధికారులు ఉంటే బాగుంటుందని చెప్పి మనవి చేసుకుంటూ, ఆ మిగిలిన కాలనీలు కూడా చేయాలని చెప్పేసి, కంప్లీట్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, అలాగే అధ్యక్ష పలువురు సభ్యులు ఇప్పుడు మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు మరియు వాజుదీసన్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్, ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ నుంచి ఎంతైతే ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ క్రమబద్ధంగా మనం ఎప్పుడైనా వసూలు చేసినప్పుడే మనం నిజంగా జిహెచ్ఎంసీ సంస్థను మనం సక్సెస్ఫుల్గా నడిపినట్టు అధ్యక్ష.
ప్రొఫెషనల్ ట్యాక్స్ అనుకోండి, గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల ట్యాక్స్ అనుకోండి, వాటన్నింటినీ కూడా ట్యాక్స్ని మనం వసూలు చేసినప్పుడు మనం ఆరోగ్యకరంగా నడుస్తాం. ఇది ఒక కుటుంబం అధ్యక్ష. ఈ కుటుంబంలో కుటుంబ పెద్ద ఒక 1,000 రూపాయలు సంపాదించుకొస్తే ఇల్లు కిరాయి పాలకు కూలకు అని లేకపోతే అవి మన సరుకులకు ఇట్లా ఎంత పోతాం, మిగిలితే సంతోషంగా ఉంటాము, అప్పులు చేస్తే బాధపడుతుంది, రేపు నెక్స్ట్ జనరేషన్ బాధపడుతుంది. కాబట్టి మనము దీన్ని ఏ విధంగా నడపాలని ఆ విధంగా నడుపుకుంటూ ఒక ఆదాయాన్ని మనం వ్యయాన్ని అంచనా వేసుకుంటూ ఎక్కువ వ్యయాలు చేసుకోకుండా పొదుపుగా చేసుకొని ముందుకు తీసుకుపోతే ఒక ఆరోగ్యకరమైన జిహెచ్ఎంసీగా మిగిలిపోతుంది అధ్యక్ష. అలాగే ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి కదా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్కు ఎక్సఫిషియో సభ్యులందరికీ కూడా ఒక మెయిన్ కన్ఫ్యూజన్ అధ్యక్ష. కమిషనర్ గారు నడితే సివేజ్ వర్క్స్ యూజీడీ వర్క్స్ మేము టేకప్ చేయమంటారు, వాటర్ వర్క్స్ నడితే మార్చి దాకా మేము టేకప్ చేయమంటారు. ఇప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ మధ్య ఎవరు కూడా టేకప్ చేయకుండా ఫైల్స్ అన్నీ కూడా అదే విధంగా పెండింగ్ అయిపోయి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోతారు అధ్యక్ష. దాదాపు 3 నెలల నుంచి ఈ అనిశ్చిత ఇదే విధంగా కొనసాగుతుంది. దయచేసి మీరు జోక్యం చేసుకొని ఇప్పుడు మనం యూజీడీ తీసుకుంటామా లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మనం తీసుకుంటామా లేదా, ఒకవేళ జిహెచ్ఎంసీ తీసుకోకపోతే వాటర్ వర్క్స్ తీసుకుంటుందా, ఏదో ఒక విధంగా స్పష్టంగా క్లారిఫికేషన్ ఇయ్యండి అధ్యక్ష. ముఖ్యంగా ఇంకా మెట్రో రైలు కూడా ఈరోజు మొన్ననే జూబ్లీ బస్టాండ్ నుంచి మన ఇమ్లీబంద్ దాకా కొత్త రూట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా డిమాండ్ చాలా ఉన్నది. ప్రభుత్వం అనేకమైన పటిష్ట చర్యలు తీసుకొని వాటిలో ప్లానింగ్లో భాగంగా ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ విమానాశ్రయం దాకా తీసుకుపోయే ప్రణాళిక వేస్తుంది. వచ్చే సంవత్సరానికి నిధులు ఇస్తామని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే మెట్రో రైల్ని మా దగ్గర హయత్ నగర్ దాకా కూడా తీసుకుపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడిగితే సరే అని చెప్పి సానుకూలంగా స్పందించింది అధ్యక్ష. హయత్ నగర్ దాకా వస్తానని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడే సభ్యులు చెప్తా ఉండే 4 సంవత్సరాలు మీరు పూర్తి సక్సెస్ఫుల్గా జరిపినండి. దయచేసి అధ్యక్ష నాదొక చిన్న విన్నపం ఈ సభావేదిక నుంచి, 4 సంవత్సరాలు నడిపినారు ఇప్పటివరకు కార్పొరేటర్లకు ఏం బడ్జెట్ ఇవ్వలే, ఈసారమన్నా 4 కోట్లు ఇస్తే వాళ్ళు సంతోషంగా రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా కనీసం వాళ్ళ బస్తీలో ఉన్న పనులను కూడా పెట్టుకొని రేపు పొద్దున డ్రైనేజ్కి వస్తారు, మంచినీటికి వస్తారు, చిన్న చిన్న రోడ్లకు వస్తారు, వీధి దీపాలకు వస్తారు. ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటే చాలా ఇబ్బందులు అయితే అధ్యక్ష, వాళ్ళ ప్రజల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అధ్యక్షతన ఈసారి 4 కోట్లు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. 4 కోట్లు ఇస్తారు రేపు పొద్దున ఏమైనా పనులు కూడా పెట్టుకోవచ్చు అధ్యక్ష. ఇక ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయం అధ్యక్ష, ప్రాపర్టీ ట్యాక్స్ ఎల్బీనగర్లో అత్యధికంగా ఉందని చెప్పేసి మొట్టమొదట 2012లోనే మేము గుర్తించి అప్పటి నుంచి పోరాడుతున్నాం అధ్యక్ష. 2013లో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఒక అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిని మహీధర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒక నేను మీటింగ్ పెద్ద ఏర్పాటు చేసినా. ఏర్పాటు చేసినాక వాళ్ళంతా కూడా ఎక్సర్సైజ్ చేసి ఎల్బీ నగర్లో నిజంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉన్నది, దీన్ని తగ్గించాలని చెప్పి ఒక సిఫారసు చేసింది. కానీ ఆ ఫైల్ నేను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకపోయినా, కానీ అది అనివార్య కారణాల వల్ల అది మరి ఆ ఫైల్ ఎందుకో దొరకలేదు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వంతో చర్చలు జరిపినాం, ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్, బంజారా హిల్స్ జూబ్లీహిల్స్లో ప్రాపర్టీ ట్యాక్స్, మరి ఎల్బీ నగర్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ అన్నింటిని కూడా బుక్స్ తెచ్చి అంతా వెరిఫై చేసి నిజంగా కూడా ఎల్బీ నగర్లో ఎక్కువ ఉందని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని తగ్గించడానికి ఆల్రెడీ మీటింగ్లు పెట్టి ఒక ఫైల్ని కూడా రూపొందించడం జరిగింది. దాని మీద 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని చెప్పి ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మాకు అనుకూలంగానే వెలువడతాయని చెప్పేసి కూడా గట్టి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇక ముఖ్యంగా అధ్యక్ష, ఈ మధ్యకాలంలో మన జిహెచ్ఎంసీలో ఫైన్ల పేరు మీద దాదాపు 25,000 ఫైన్లు వేస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ పోయినా చిన్న ఇటుక మంట వేసినా 25,000 ఫైన్లు వేస్తున్నారు. హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా ఉంటే ఇల్లు ఇంటి ముందర సరుకు పెట్టుకోకుండా కట్టుకునే మార్గం ఏమైనా ఉందంటే చెప్పున్నారు అధ్యక్ష, మేము అదే పాటిస్తాం. ఎవరు కట్టుకున్నా మీరు కట్టుకున్నా వేరే ఇంటి ముందర ఇటుక కంకర వేసుకోకుండా కట్టగలుగుతారు అధ్యక్ష. ఇక్కడున్న అధికారులు ఎవరైనా సరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇంటి ముందర ఇటుక కంకర పోయకుండా ఇల్లు కట్టుకునే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, ఈ కౌన్సిల్కి చెప్పండి, అదేవిధంగా ప్రజల్ని మనము అడుగుదాము, అదేవిధంగా కట్టమని చెప్పేసి డిమాండ్ చేద్దాం. వినకుంటే 1,00,000 రూపాయలు పైన వేద్దాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇక్కడ మీకు విచిత్రమైందంటే మీకు చూపెడతా, దాదాపు 25,000 రూపాయలు ఫైన్ వేసినాయి, దాదాపు ఒక 20 అధ్యక్ష దగ్గర. ఇందులో ఏం చేస్తున్నారు అధ్యక్ష, ఒక కాలనీ వాళ్ళ అసోసియేషన్ సభ్యులు ఏం చేశారంటే వాళ్ళ కాలనీ ముందర ఫుట్పాత్ని బాగా చేసుకుంటాకు కార్పొరేషన్ వాళ్ళు సరిగా పెడజోన పెడుతున్నారని చెప్పేసి వాళ్ళే కాలనీ వాళ్ళందరూ కలిసేసి ఒక ఇటుక కంకర కుప్ప వేసుకుంది, దానికి కూడా 25,000 వేసింది అక్క అధ్యక్ష. దానికి కూడా 25,000 వేసింది అధ్యక్ష. ఒక మనిషికి
45 డేస్ లో 3 సార్లు ఎలక్షన్ రాజ్యసభ 25,000. మరి దీన్ని ఎందుకు 25,000 ఇంతగానం ఫైన్ వేస్తున్నారు అధ్యక్ష? మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, దీని మీకు రికవర్ చేసుకుందామని చెప్పేసి మనం అనుకుంటాం. రాయండి, వేసింది అలా మీ అందరూ అయితే కదా, అందరు వేసిండ్రా. దయచేసి దీన్ని తక్షణం క్యాన్సిల్ చేయాలి. అధ్యక్ష ఒక నిమిషం. అధ్యక్ష రూల్ పెట్టాలి. అధ్యక్ష మేయర్ గారు ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల వద్ద ఈ చైన్ మెయిన్లు ఫస్ట్ అడ్వాన్స్ సంతకాలు పెట్టించుకొని చేస్తున్నాం. ఎవరికి ఇస్తున్నా పేరు వాళ్ళు రాసేస్తారు, పేరు వాళ్ళు రాసి అప్పటికప్పుడు చేస్తారు. అంటే 2,000 రూపాయల ఇటుక ఉంటే 25,000 రూపాయలు ఫైన్ వేస్తారు. పోనీ రోడ్డు కడ్డం ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోవడానికి రానికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి వేస్తుండే ఒక అర్థం ఉంటుంది. రోడ్డు వాళ్ళ పాటలో వాళ్ళు జరుపుకొని కూడా పెట్టుకుంటే 25,000 రూపాయలు ఇస్తారు. దయచేసి నేను అందరి తరఫుకి వెళ్ళి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఇది మాఫ్ చేయండి, ఇచ్చిన క్యాన్సిల్ చేయండి, ఇచ్చిన క్యాన్సిల్ చేయండి, ఇవి ఎప్పటిదాకా ఇచ్చిన క్యాన్సిల్ చేయండి. ప్రజలని మన వైపుకు తిప్పుకునే మార్గాలు అనేకం ఉన్నాయి, కానీ భారీ జరిమానం లేచి ఈ విధంగా తిప్పుకుంటే ప్రజలు రివర్స్ అయిపోతారు అధ్యక్ష. దానివల్ల ఉపయోగం ఏముండదు, పాటించరు, ఇంకా నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఫైన్ వేయండి కానీ పరిమితంగా వేయండి, ఒకసారి 2 సార్లు చెప్పండి, ఒక నెలలో 2 నెలల మొత్తం కూడా రోడ్డు కట్టం ఉంటే జామ్ అంటే వాళ్ళకి ఫైన్ వేయండి. నా నుంచి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, దయచేసి దీని మీద చూడండి అధ్యక్ష. మూడవది ఇంకోటి చిన్న విషయం అధ్యక్ష, మా దగ్గర ఒక చిన్న ఓపెన్ డ్రైన్ పని ఉండే అధ్యక్ష, ఏది మన సుష్మా టాకీస్ నుంచి మన మన్సూరాబాద్ చెరువు వరకు సెప్టెంబర్ ఎండింగ్లో స్టాండింగ్ కమిటీలో మీరు మీ ఆధ్వర్యంలో కంప్లీట్ అయిపోయింది చేపించి గవర్నమెంట్కి పంపించాను. ఈరోజు వరకు గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రాలేదు. సరే, నేను మా కార్పొరేటర్ గారు పోయి గవర్నమెంట్ నుంచి మేమే పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా మేమే క్లియర్ చేసుకున్నాం, మళ్ళీ మీదంటే మళ్ళీ లేట్ అవుతుంది. సెప్టెంబర్లో ఎందుకు చేసాం అధ్యక్ష? సెప్టెంబర్లో చేస్తే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే కనీసం నవంబర్ డిసెంబర్లో మాకు వస్తే అది టెండర్ పడితే వచ్చే వర్షాకాలం కల్లా ఇప్పుడున్న సమస్యని పరిష్కారం చేద్దామని మేము ప్రజలకు వాగ్దానం చేసి మా ప్లానింగ్ ప్రకారం ఆ విధంగా పోతే ఇప్పటి వరకు ఫైల్ రాకుంటే ఎట్లా అధ్యక్ష? దాన్ని కనీసం కొంచెం మీరన్నా ఫాలోఅప్ చేయండి, ఫాలోఅప్ చేసి ఫైల్ తెప్పండి, ఫైల్ తెప్పించేసేసి వచ్చే వర్షాకాలం అంటే మా ప్రణాళిక అనుగుణంగా ప్రజలకు మేము వాగ్దానం చేసినాం, వాగ్దానం చేసి దాని ప్రకారం శాంక్షన్ చేసినాం. మీ యొక్క ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది, కానీ ఈ రోజు దాకా కూడా ఫైల్ రాకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కనీసం కమిషనర్ గారు దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా కమిషనర్ గారిని మీ తరఫు నుంచి మేము కోరేది ఏంటంటే ఈ యూజీడీ వర్క్స్ అండర్గ్రౌండ్ సివేజ్ వర్క్స్లో కన్ఫ్యూషన్ క్లారిటీ ఇవ్వండి. కార్పొరేటర్లకు అందరికీ మీ సభాముఖంగా మీరు చెప్పాలి ఏంటంటే జిహెచ్ఎంసీ తీసుకుంటుందా లేకపోతే వాటర్ వర్క్స్ తీసుకుంటా, దాని కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? మేము ప్రపోజల్స్ వాటర్ వర్క్స్కి వెళ్ళినా జిహెచ్ఎంసీకి వెళ్ళినా ఏ సంగతో స్పష్టం చేసి చెప్తే బాగుంటుంది అధ్యక్ష. నేను ఎందుకంటే వాటర్ వర్క్స్ ఎండీ గారితో మాట్లాడినాను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో మాట్లాడాను. కమిషనర్ గారు అంటారు మేము ఇవాళకి ఇచ్చేసాను, వాటర్ వర్క్స్ ఎండీ గారు ఏమంటారు మార్చి దాకా మేము తీసుకునే ప్రసక్తి లేదు, మేము తీసుకోమని చెప్పి చెప్తారు. ఈ 3 నెలల కాలం ఈ కన్ఫ్యూజన్, 3 నెలల నుంచి శాంక్షన్లు లేకుంటే ఏ విధంగా అయితే అధ్యక్ష? దయచేసి మీరు ఆ విధంగా ఒకసారి దాని మీద దృష్టి సాధించి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. శంకర్ యాదవ్ గారు.